సార్ డెమోడ్ అయితే చూశారు కదా మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి చాలా బాగా వచ్చింది వీడియో అనేది ఇక్కడ మీరు ఈ వీడియోని రెండు విధంగా అయితే చేసుకోవచ్చు ఒకటి నేను ఇచ్చిన లిరిక్స్తో చేసుకోవచ్చు లేకపోతే ఇంకోటి మీకు నచ్చిన లిరిక్స్తో కూడా చేసుకోవచ్చు కాబట్టి నేను డీటెయిల్గా చెప్తాను మీకు సొంతంగా మీ యొక్క లిరిక్స్ తోటి కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలని వీడియో మొత్తం చూడండి మీ యొక్క నచ్చిన సాంగ్ తోటి కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇంకోటి ఏంటంటే చాలామందికి మనకు ప్రీసెట్ అనేది వర్క్ కావడం లేదని అంటున్నారు కాబట్టి డిస్క్రిప్షన్లో మీకు ఫస్టే రెండు వీడియోస్ అయితే ఇస్తాను ఓకే అవి అయితే చూడండి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పండి అవి రెండు చూసిన తర్వాతనే చెప్పండి ప్రీసెట్ వర్క్ కాకపోతే ఇంకోటి కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా పెడతాను కానీ దీనిలాగా అయితే రాదు మనకు నల్ యానిమేషన్ చేశాను దీనికి కాబట్టి అది మనకు డిఫరెంట్ అందులో రాదు కాబట్టి ఇందులోనే చేశాను ట్రై చేస్తాను ఒక ఆయిన్ మాస్టర్ పెట్టడానికి ఒకసారి చూడండి ఓకేనా ఇప్పుడైతే మనకు అలర్ట్ మోషన్లో డీటెయిల్గా చెప్తాను సొంతంగా లిరిక్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను నేను ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది ఓకే నేను అలర్ట్ మోషన్ లాగిన్ ప్రాసెస్ అంటే ఎవరికైతే ప్రీసెట్ ఎలర్ వస్తుందో నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు డిస్క్రిప్షన్లో వీడియోస్ అయితే ఉంటుంది ఆ వీడియోస్ అయితే చూడండి ఆ వీడియోస్ చేసినా కూడా మీకు రాకపోతే దాని తర్వాత కూడా ఒకసారి కామెంట్ చేయండి డెఫినెట్లీ అయితే మీకు అయితే చెప్తాను సరేనా మీరు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మీ యొక్క సొంత లిరిక్స్తో చేసుకోవాలంటే కూడా వరకు కథ చూడండి లేకపోతే నేను ఇచ్చిన లిరిక్స్ తోటి చేసుకోవాలంటే కూడా ఎండొర కథ చూడండి ఎందుకంటే మీ యొక్క సొంత లిరిక్స్తో చేసుకోవాలంటే వేరే ప్రాసెస్ అయితే చెప్తాను మీకు ఓకే నేను ఇచ్చిన లిరిక్స్ చేసుకోవాలంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది కాబట్టి చూడండి వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా అదైతే ఇంపోర్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఒకటైతే చెప్తాను మీకు లిరికల్ ప్రాజెక్ట్ ఇచ్చాను దాంతోపాటు మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను ఓకే చాలామంది ఎక్సమ్మలో అయితే యూజ్ చేస్తున్నారు ఇప్పుడైతే చాలామంది ఫస్ట్ యూస్ చేయలేరు కానీ ఈ ఎర్ర ప్రాబ్లం తర్వాత చాలామంది ఇప్పుడైతే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఇవి రెండు ప్రీసెట్ అయితే ఇచ్చాను కాబట్టి ఇవి రెండు మీరు ఎక్స్ఎమ్ఐల్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళు మీరు ఇంపోర్ట్ చేసేటప్పుడు మీకు ఈ ఫైల్స్ ఇందులో ఏదైతే కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో పిఎన్జీస్ కానీ ఫొటోస్ కానీ అవైతే ఏది రాదు మీకు టోటల్ డిలీట్ అయిపోతుంది టోటల్ ఏ టు జెడ్ డిలేట్ అయితే అయిపోతుంది ఓకే ఓన్లీ సాంగ్ కూడా రాదు కాబట్టి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఏదైతే ఈ సాంగ్ చూశారో మీరు స్టార్టింగ్లో ఆ లిరిక్స్ ఉంటుంది దాంతోపాటు నేను విజయ దేవరకొండ సార్ ఫొటోస్ అయితే టెలిగ్రామ్లో పెడతాను విజయ దేవరకొండ ఫొటోస్ అయితే ఇందులో రాదు కాబట్టి మీ ఫొటోస్ అయితే పెట్టుకోండి అది కూడా ఒకటే సైజులో అయితే కట్ చేసుకోండి నేను ఆల్రెడీ ఒకటే సైజులో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్ చెప్పాను ఒకటే సైజులో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏందంటే మనకు ఫాంట్ సారీ ఫొటోస్ అనేది కట్ చేసుకోవడం అది కూడా ఇంకోసారి అయితే చెప్పేస్తాను కాబట్టి కింద ప్లస్ సెకండ్ ఉంది కదా గ్రీన్ కలర్ది దాంతో సెలెక్ట్ చేసుకోండి ఇందులో మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా నైన్ ఇస్ టు సిక్స్టీన్ దాని అయితే సెలెక్ట్ చేసుకోండి క్రియేట్ ప్రాజెక్ట్ ఓకే ఇందులో మీ యొక్క ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా కావచ్చు ఓకే ఎగ్జాంపుల్గా ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఈ ఫోటో మీ ఫోటో సరిగా రాకపోతే ఇలాగైతే జూమ్ చేసుకోండి ఈ రేషియో అయితే మనకు నైన్ ఇట్స్ టు సిక్స్టీన్ రేషియో అయితే ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకు హెచ్డీలో సేవ్ చేసుకోవాలి ఇమేజే సేవ్ చేసుకోవాలి వీడియో కాకుండా ఓకే పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది దాని అయితే సెలెక్ట్ చేసుకోండి లాస్ట్ ఇక్కడ మనకు యాజ్ పిఎన్జి ఉంది కదా దాని అయితే క్లిక్ చేసుకోండి కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఇమేజ్ అయితే ఆల్రెడీ సేవ్ అయితే అవుతుంది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఓకే ఇప్పుడు మనకు కింద సేవ్ ఆప్షన్ ఉంది కదా సేవ్ మీద క్లిక్ చేసుకుంటే ఇమేజ్ అయితే సేవ్ అయితే అవుతుంది ఓకే ఇలాగైతే చెయ్యండి మీరు ఓకే మీకు అయితే తెలిసిందని అనుకుంటాను ఇప్పుడు మీరు అయితే ఒకసారి ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఓకేనా ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంటుంది ప్రీసెట్ వాళ్ళకు డైరెక్ట్గా మీకు అయితే ఫోటో క్లీన్గా కనిపిస్తుంది ఫొటోస్ అనేది ప్రీసెట్ ఎవరైతే వర్క్ చేస్తుందో వాళ్ళకు ఫోటోస్ అనేది క్లీన్గా కనిపిస్తుంది ఎక్స్ఎమ్ఐల్ ఎక్స్ఎమ్ఐల్ ఫైల్ యూజ్ చేస్తున్నారు కదా వాళ్ళకు మీకు ఏది రాదు అన్నీ మీకు నో ఫైల్స్ అయితే కనిపిస్తుంది అంటే మీకు అన్నీ అన్నీ డిలీట్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో మనకు బుక్ ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అది కూడా ఉండదు ఈ బుక్ ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఓన్లీ రీప్లేస్ మాత్రమే పెట్టుకోండి మీకు ఫోటో డిలీట్ అయిపోతుంది కాబట్టి కింద చూడండి లాస్ట్లో ఉంటుంది దాని అయితే సెలెక్ట్ చేసుకోండి కలర్ అనే ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ నేను ఏదైతే డిస్క్రిప్షన్లో ఇచ్చానో మీకు బుక్ ఎఫెక్ట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆ ఇమేజ్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఈ ఇలాగైతే ఉండదు మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాబట్టి ఆ ఇమేజ్ యాడ్ చేసుకుంటే డైరెక్ట్ అయితే రీప్లేస్ అయితే అవుతుంది ఓకే ఓకే ఇంకోటి మీ యొక్క ఫొటోస్ మాత్రం కరెక్ట్గా సైజ్లో అయితే కట్ చేసుకోండి ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏందంటే మనకు ఇందులో మీరు ఒకటే ఫోటోని టూ టూ టైప్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ మనకు మెయిన్ ఫోటో ఉంటుంది కిందకి అయితే మనకు ఒక షాడో లాగా అయితే ఉంటుంది కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంటుంది కాబట్టి ఓకే కంపల్సరీ ఇక్కడ నేను విజయ్ దేవరకున్న సార్ది మీరు చూస్తున్నారు కదా టూ టూ ఫొటోస్ అయితే ఉంటుంది ఎవరికైతే ఎక్సమ్మలు వస్తుందో వాళ్ళకు ఫొటోస్ అనేది కనిపించదు కాబట్టి నెంబర్ చూసుకోండి నెంబర్ ఉంటుంది కదా ఇమేజ్ వన్ ఇమేజ్ టూ అండ్ దాంతోపాటు ఇమేజ్ టూ అవి అవైతే నంబర్స్ అయితే ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ చూసుకుంటే మీకు అయితే తెలిసిపోతుంది ఇక్కడ మీకు కాపీ వ కాపీ త్రీ కాపీ ఫోర్ అని ఉంటుంది అది కూడా చూసుకోండి ఏం ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి చూసుకోండి ఓన్లీ కాపీ అయితే ఇమేజ్ చూసుకోండి అండ్ దాంతోపాటు ఇదైతే చూసుకోండి ఓకే ఇప్పుడు మనమైతే మన యొక్క లిరిక్స్ అయితే యాడ్ చేసుకుందాం సొంత లిరిక్స్ చేసుకోవాలంటే వేరే ప్రాసెస్ అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిరిక్స్ మాత్రమే మీకు ఫేస్ చేసి చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొంతంగా వేరే సాంగ్ వేరే సాంగ్ ఉంటుంది కదా ఆ వేరే సాంగ్ తోటి ఇలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే దానికోసం మనమైతే బ్యాక్ తీసుకోండి వీడియోని అంటే మీకు నచ్చిన సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ తోటి మీకు నచ్చినట్లు ఎలా క్రియేట్ చేసుకోవాలి చెప్తాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ దగ్గర ఉన్న పిక్సెల్ యాప్ యాప్ ఉంటుంది కదా అదైతే ఓపెన్ చేసుకోండి నేను ఓపెన్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఎక్కడైతే చూడొచ్చు నేనైతే పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను పిక్సెల్ యాప్ అని మీకు డౌట్ అయితే రావచ్చు మనం అలర్ట్ మోషన్లో కూడా లిరిక్స్ క్రియేట్ చేసుకోవచ్చు కానీ ఇందులో మీకు చాలా సింపుల్గా చెప్పేస్తాను ఎందుకంటే మీరు అలర్ట్ మోషన్లో లిరిక్ క్రియేట్ చేసేటప్పుడు నిల్ నిల్ యానిమేషన్ చేసేటప్పుడు నల్ యానిమేషన్ చేసేటప్పుడు మీకు చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే వస్తుంది ఎందుకంటే ఆ యానిమేషన్ టోటల్ ఒకసారి యాడ్ చేయాలి అవి చాలా తలకాయ నొప్పి అలాగైతే ఉండవు కాబట్టి మీకు సింపుల్ ప్రాసెస్ చెప్తాను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ డా త్రీ మనకు త్రీ డాట్స్ ఉంది కదా దానితో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు ఇమేజ్ సైజ్ ఉంది కదా ఇందులోకి వెళ్ళి మీరైతే ఫస్ట్ ఏదైతే మనకు వెత్తు ఉందో దాని అయితే సెలెక్ట్ చేసుకోండి సెవెన్ ట్వంటీ పెట్టుకోండి ఓకే సెవెన్ ట్వంటీ పెట్టింది కదా ఓకే ఓకే ఇక్కడ మనకు సైజ్ కూడా మనకు నైన్స్ టు సిక్స్టీన్ సైజ్ అయితే వచ్చింది మనకు ఇమేజ్ సైజ్ ఇదే కదా ఇదైతే వచ్చింది ఓకే ఇప్పుడు మనం ఎంచుతాం అంటే ఈ ఏదైతే టెక్స్ట్ ఉందో దాని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ఏ సాంగ్ అయితే చేయాలని అనుకుంటున్నారో ఆ సాంగ్కి సంబంధించిన లిరిక్స్ కావాలి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ లిరిక్స్ ఓకే మీరు సొంతంగా కూడా రాసుకోవచ్చు కానీ గూగుల్ నుంచి కాపీ చేసుకోండి గౌ చాలా సింపుల్గా ఉంటుంది మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు ఏదైతే సాంగ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోండి ఆ సాంగ్ని కాపీ చేసుకోండి నేను ఆల్రెడీ నా దగ్గర సాంగ్ అయితే ఉంది కాబట్టి నేను కొన్ని రాసుకున్నాను కాబట్టి ఎగ్జాంపుల్గా ఈ సాంగ్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఓకే ఈ సాంగ్ అయితే పెట్టుకొని ఇక్కడ మనం ఓకే మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు లిరిక్స్ అయితే యాడ్ అయితే అయిపోయింది దీని సైజ్ అయితే కొంచెం తక్కువ చేసుకుందాం ఎక్కువ కూడా చేసుకోవచ్చు తక్కువ కూడా చేసుకోవచ్చు మీ 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 పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ ఈ ఏదైతే ఇమేజ్ ఏదైతే టెక్స్ట్ ఉందో దీని అయితే మీరు అయితే ఒకటే లైన్లో చేసుకోండి ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనమైతే ఇక్కడ మనకు ఏదైతే ఫాంట్ ఆప్షన్ ఉందో ఫాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అలర్ట్ కైన్ మాస్టర్లో సారీ పిక్సెల్ ల్యాబ్లో మనకు చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ ఫాంట్స్లో మీకు నచ్చిన ఫాంట్ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు కానీ నేను యూస్ చేసిన ఫాంటే కావాలని అనుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే యాడ్ చేస్తాను కాబట్టి నా దగ్గర ఒక ఫాంట్ అయితే ఉంది ఈ వీడియోకి నేను ఏదైతే ఇంతకుముందు మీరు డెమోలో చూశారు కదా ఆ ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కామెంట్ చేస్తేనే ఇస్తాను లేకపోతే ఇవ్వను ఓకే ఎందుకంటే చాలామందికి యూస్ అవుతుంది లేదని ట్రై చేస్తాను ఇస్తాను కాబట్టి ఓకే ఇక్కడ మనకు ఫాంట్ అయితే యాడ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం స్కోల్ చేస్తే ఇక్కడ మనకు షాడో ఆప్షన్ ఉంది కదా షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి కింద మనం ఇంకోటి ఇక్కడైతే మనకు ఈ షాడో కింద మీకు ఇంకోటి కూడా ఎనేబుల్ అయితే చేసుకోండి ఆఫ్ సైడ్ ఎక్స్ అని దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి ఓకే ఇవి రెండైతే మనకు ఎనేబుల్ అయితే అయింది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కొంచెం అయితే స్కోర్ చేయండి లాస్ట్లోకి వచ్చేయండి ఇక్కడ మనకు చాలా ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు లాస్ట్లో ఇక్కడ మనకు రిఫ్లెక్షన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది లాస్ట్లో ఇక్కడ చూడే మనకు అయితే మనకు కింద నీడ అలాగైతే ఉంటుంది కాబట్టి దీని అయితే ఆన్ చేసుకోండి ఇక్కడ చూడండి మనకు రిఫ్లెక్షన్ అని దీనిదే ఎనేబుల్ చేసుకోండి ఓకే ఎనేబుల్ చేసుకుంటే ఇక్కడ మీకు అయితే షాడో కనిపిస్తుందా సారీ ఒక్క నిమిషం ఇక్కడైతే మనమైతే ఎనేబుల్ చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే చాలా దగ్గర అయితే ఉంది కాబట్టి ఈ ఏదైతే ఆఫ్ సైడ్ ఎక్స్ ఆఫ్ సైడ్ ఉందో దాని అయితే మీరు ఏం చేస్తానండి ఒక నిమిషం ఒక నిమిషం ఎనేబుల్ చేసుకోండి దీని అయితే కొంచెం సైజ్ అయితే ఇలాగైతే ఒక ఒక థర్టీన్ పర్సెంట్ అయితే పెంచుకోండి ఓకే పెంచుకుంటే ఇక్కడ చూడండి మనకు షాడో లాగైతే కింద కనిపిస్తుందా మీకు పర్ఫెక్ట్ ఓకే దీనికి మీరు వేరే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కూడా నేను కలర్ అయితే యాడ్ చేశాను కానీ గ్రేడియన్ కలర్ అయితే యాడ్ చేశాను ఇక్కడ మనకు గ్రేడియన్ ఆప్షన్ మీద చేసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఈ బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు బ్లాక్ అండ్ వైట్లో ఇక్కడ వైట్ కలర్లో మీరు అయితే ఒక చిన్న స్మాల్ బ్లాక్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ మనకు బ్లాక్ కలర్లో వైట్ కలర్ అయితే యాడ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫర్ఫెక్ట్ ఓకే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఉండదు లేకపోతే మీకు నచ్చిన కలర్ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు కానీ నేను ఈ యూస్ చేసినది చెప్తున్నాను మీకు ఫర్ఫెక్ట్ ఓకే ఇప్పుడు మనకు ఈ ఈ ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ని మీరు అయితే కొంచెం డౌన్లో తీసుకురండి ఇలాగైతే ఓకే ప్రతి ఒక్క టెక్స్ట్ మీరు నేను ఒకటే చెప్తున్నాను కాబట్టి మీరు ప్రతి ఒక్క టెక్స్ట్ని ఇలాగైతే అన్నీ క్రియేట్ చేసుకోండి ఫస్టే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ అయితే క్రియేట్ చేసుకోండి వర్డ్స్ 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 లిరిక్స్ అయితే క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసిన తర్వాత పిఎన్జి ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి కాబట్టి ఈ బాక్స్ ఉంది కదా దాంతో సెలెక్ట్ చేసుకోండి ఎరేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మనకు కలర్ పక్కన దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన త్రీ మీద క్లిక్ చేసుకోండి ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకు కష్టం ఉంటుంది కాబట్టి వెరీ హైలో సేవ్ చేసుకోండి ఓకేనా వెరీ హైలోనే సేవ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇమేజ్ జూమ్ చేసేటప్పుడు కూడా కొంచెం క్వాలిటీ అయితే బాగుంటుంది ఓకే ఇప్పుడు మనకు ఈ లిరిక్స్ అయితే వచ్చింది కాబట్టి అదే లిరిక్స్ మీద టచ్ చేసుకోండి వేరే లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన లిరిక్స్ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మీకు ఏ లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ లిరిక్స్ అయితే ఇలాగైతే మీరు అయితే ప్రతి ఒక్కటి టైప్ చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకొని ఇలాగైతే ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఏదైతే టెక్స్ట్ ఉందో దీని అయితే మనమైతే మనం ఎడిట్ చేస్తున్న వీడియోలో యాడ్ చేద్దాం కాబట్టి మళ్ళీ ఇక్కడైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటా ఓకే సార్ ఫర్ఫెక్ట్ ఓకే ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనము ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాం ఓకేనా ఫుల్ ప్రోజర్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓకే ఇప్పుడు మనం లిరిక్స్ అయితే కొంచెం మనం కొంచెం మీకు కష్టంగా ఉండొచ్చు కానీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కెమెరా ఉంది కదా కెమెరానే ఆన్ చేసుకోండి ఓకే కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది మనకు ఈ ఫస్ట్ ఫోటో ఇలాగైతే వస్తుంది ఈ ఫస్ట్ ఫోటో దగ్గర మనం ఏదైతే సాంగ్ యాడ్ చేసుకుంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కింద ప్లస్ కానీ మీడియం దాకా క్లిక్ చేసుకోండి ఐడియా ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ అయితే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోండి ఓకేనా మీకు చూపించాలని నేను ఎగ్జాంపుల్గా ఒక సాంగ్ అయితే యాడ్ చేసుకున్నా ఎగ్జాంపుల్గా వేరే సాంగ్ అయితే ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం స్కోల్ చేయాలి కొంచెం స్కోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఇమేజ్ కనిపిస్తుందో ఈ ఇమేజ్ దగ్గర మనం అయితే లిరిక్స్ యాడ్ చేసుకోవాలి ఇమేజ్ మీకు ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ ఇమేజ్ డౌన్లో యాడ్ చేసుకుంటే కొంచెం మనకు బాగుంటుంది ఓకే మీరు డెమోలో చూశారు కదా నేను అనుకుంటున్నాను మేబీ మీ చాయిస్ అది ఓకే ఇప్పుడు మనకు ఈ ఇమేజ్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి కింద స్కోల్ చేస్తే ఇక్కడ మనకు ఇమేజ్ అయితే కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇమేజ్ చూసుకోండి మీకు ఆల్రెడీ మీరు ఇమేజ్ మీద టచ్ చేసుకుంటే ఇమేజ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం ఇదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకు ప్లస్ అని ఉంది కదా దానితో సెలెక్ట్ చేసుకోండి డూప్లికేట్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనకు ఇమేజ్ అయితే డూప్లికేట్ అయితే అయింది రెండు సార్లు ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ ఏదైతే డూప్లికేట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియం దాకా కలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీరు పిక్సల్ ల్యాబ్లో ఏదైతే క్రియేట్ చేసుకున్నారో టెక్స్ట్ అనేది ఓకే మీ మీ లిరిక్స్ ఉంటుంది కదా సాంగ్కి సంబంధించినవి ఆ లిరిక్స్ ఇక్కడైతే యాడ్ చేసుకోవాలి ఓకేనా రీప్లేస్ చేసుకోవాలి ఓకే అయితే మనకు లిరిక్స్ అయితే యాడ్ అయితే అయిపోయింది కానీ ఇప్పుడు మనమైతే ఇంకో ప్రాసెస్ అయితే చేయాలి ఇప్పుడు మనం అదే టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడో ఉంది కదా ఈ బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి మీరు అయితే బార్డర్ బార్డర్ అనేది ఆఫ్ చేసుకోండి ఆన్లో అయితే ఉంటుంది కంపల్సరీ ఆఫ్ చేసుకోవాలి మళ్ళీ అదే మీరు ఆన్ చేయకండి ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి సైజ్ ఇలాగైతే పెంచుకోండి పెంచుకోండి కరెక్ట్గా ఇక్కడ మూవ్ అండ్ ఆన్సర్లోకి వెళ్ళి ఇలాగే పెట్టుకోండి కింద డౌన్లో ఓకే ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను ఓకే ఇక్కడ చూ లిరిక్స్ అయితే వచ్చింది కదా చాలా అట్రాక్ కనిపిస్తుంది ఓకే ఇక్కడ మళ్ళీ సెకండ్ ఫోటో ఉంది కదా సెకండ్ ఫోటో దగ్గర కూడా వచ్చి డూప్లికేట్ అయితే చేసుకుందాం సెకండ్ ఫోటోని ఓకే డూప్లికేట్ అయితే చేసి పైన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి కలర్ అని ఫీల్ వెళ్ళి మీడియం మీ దగ్గర క్లిక్ చేసుకోండి ఇక్కడ నుంచి మీ యొక్క ఇంకో లిరిక్స్ ఉంటుంది కదా మీరు ఇంకోటి చేసుకుని ఉంటే ఆ లిరిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఓకే యాడ్ చేసుకుంటే పైన కనిపిస్తుందా మీకు లిరిక్స్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం మూవ్ అంట ఆన్సర్లోకి వెళ్ళాలి కింది తీసుకురావాలి ఓకే ఇలాగైతే కిందికి తీసుకురావాలి ఓకే కిందికి తీసుకొచ్చి కొంచెం జూమ్ చేసుకోవాలంటే జూమ్ కూడా చేసుకోవాలి మీరు ఓకే మీకు తెలిసిపోతుంది కాబట్టి చెప్తున్నాను ఓకే పర్ఫెక్ట్ ఓకే ఇక్కడ చూపిస్తాను మీకు ఫస్ట్ నుంచి ఓకే ఇక్కడైతే చూడండి ఫస్ట్ లిరిక్స్ వచ్చింది దాని తర్వాత సెకండ్ లిరిక్స్ వచ్చింది దాని తర్వాత ఇంకో లిరిక్స్ కూడా మీకు నచ్చిన ప్లేస్లో కానీ మీరు డూప్లికేట్ చేసి రీప్లేస్ చేసుకోండి ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడో ఆఫ్ చేసుకోండి మళ్ళీ ఎనేబుల్ చేసుకోండి బార్డర్ బ్యాడ్గా కనిపిస్తుంది ఓకే పర్ఫెక్ట్ ఓకే మీకు అయితే తెలిసిపోయిందని అనుకుంటాను కాబట్టి ఇలాగైతే మీరు ప్రతి ఒక్క లిరిక్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి మీకు అయితే తెలిసిందని అనుకుంటాను నేను ఇచ్చిన లిరిక్స్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే నేను బ్యాక్ తీసుకుంటున్నాను మొత్తం నేను ఏదైతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు సాంగ్ చూశారు కదా హిందీ సాంగ్ ఆ లిరిక్స్ యాడ్ చేసుకోవాలంటే బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత నేను లిరిక్ ప్రీసెట్ ఇచ్చాను కాబట్టి ఆ లిరికల్ ప్రీసెట్లో అయితే ఏదైనా ఒక ఏదైతే మనం కింద లిరిక్స్ ఉందో సాంగ్ ఉంది కదా సాంగ్ని లాంగ్ ప్రేష్ చేయండి ఇక్కడ మనకు ఈ చిన్న ప్లేస్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆల్ సెలెక్ట్ లేర్ అని ఉంది కదా దానితో సెలెక్ట్ చేసుకోండి పైన కెమెరా అండ్ మనకు నల్ నల్ యానిమేషన్ ఉంటుంది కాబట్టి దాని అయితే రెండు దానికి టిక్ చేసుకోండి అన్ టిక్ చేసుకోండి ఇవి మొత్తం థర్టీన్ లేయర్స్ అయితే ఉండదు కాబట్టి కాపీ చేసుకోండి ఇక్కడ మనకు కాపీ థర్టీన్ లేయర్స్ ఓకే కాపీ థర్టీన్ లేయర్స్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం ఇక్కడ మళ్ళీ ప్లస్ అక్కడ సెలెక్ట్ చేసుకోండి పేస్ట్ థర్టీన్ లేయర్స్ ఓకే చేసినాం కాబట్టి ఇప్పుడు మనం కెమెరాను ఆన్ చేసుకుందాం ఓకే కెమెరా ఆన్ చేసుకుంటే ఖర్చు మనకు ఇక్కడ మనకు లిరిక్స్ వచ్చింది టోటల్ వచ్చింది నేను ఇచ్చిన లిరిక్స్ ఇది మీరు సొంతంగా చేసుకోవాలంటే ఇంతకు ముందు చెప్పాను మీకు ఓకే అర్థమైంది అనుకుంటున్నాను ఇలా టోటల్ యాడ్ యాడ్ చేసిన తర్వాత ఈ వీడియో మీకు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఆ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం నుంచి మనం ఇది చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన షేర్ ఆప్షన్ ఉంది కదా ఇందులో మీరు ఎక్స్పోర్ట్ అయితే చేయండి మీ మొబైల్ సపోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి లిరిక్స్ తోటి మీ మొబైల్ అస్సలు లిరిక్స్ తోటి సపోర్ట్ చేయడం లేదంటే మీరు లిరిక్స్ అయితే తీసేయండి ఓన్లీ సాంగ్ తోటే ఎక్స్పోర్ట్ చేయండి కంపల్సరీ ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి మళ్ళీ కలుద్దాం జై హింద్